ఇక స్థానిక సమరం కాస్త ఈసీ వర్సెస్ సీఎస్ గా మారుతోంది. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకునే ఎన్నికలను వాయిదా వేస్తున్నామని ఈసీ ప్రకటిస్తే తమను సంప్రదించకుండా ఎలా వాయిదా వేస్తారని సీఎస్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్నది తామా ఈసీనా అంటూ ఇప్పటికే గవర్నర్ కు కంప్లైంట్ చేశారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో వాయిదా రద్దవుతుందా కంటిన్యూ అవుతుందా అన్న టెన్షన్ ఏపీ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. అవడానికి అవి లోకల్ ఎలక్షన్సే, కానీ సాధారణ ఎన్నికలకు మించి హీట్ పుట్టిస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఏదో ఇష్యూతో కాకపుట్టిస్తున్నాయి. కరోనాతో ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఈసీ ప్రకటించినా దాని వెనుక వేరే కారణముందని అధికార పార్టీ అంటోంది. ఇప్పుడు సీఎస్ కూడా ఈసీ నిర్ణయాన్ని తప్పుపడుతూ లేఖ రాయడంతో వివాదం పీక్కు చేరింది. అసలు కరోనా ప్రభావమే రాష్ట్రంలో లేదని సీఎస్ అంటున్నారు. తమను సంప్రదించి ఉంటే సిచ్యువేషన్ వివరించే వాళ్ళం కదా అని సీఎస్ అంటోంది. వాయిదాను రద్దు చేసుకోవాలంటూ సీఎస్ ఈసీకి లేఖ రాశారు. కేవలం ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని లేఖలో పేర్కొన్నారు సీఎస్ నీలం సాహ్ని. స్థానికంగా ఎవ్వరికీ కరోనా సోకలేదని, రానున్న 3-4 వారాల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉండదన్నారు. అందుకే ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఎన్నికల వాయిదాను రద్దు చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు సీఎస్ నీలం సాహ్ని. ప్రస్తుతం లోకల్ పంచాయతీ గవర్నర్ కోర్టుకు చేరింది. కాసేపట్లో గవర్నర్ను ఈసీ రమేష్ కుమార్ కలవబోతున్నారు. తమ వాయిదా నిర్ణయంపై ఓ నివేదిక కూడా సమర్పించే అవకాశం ఉంది. మరి ఈసీ ఎక్స్ప్లెనేషన్ తర్వాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది.